Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వ్యాక్సిన్ కోసం జగన్ మరో సంచలన నిర్ణయం. దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంత కాదు, కానీ విని ఎరగనే విధ్వంసానికి దారితీసింది మహమ్మారి. దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ దారుణంగా దెబ్బకొడుతోంది, జనం ప్రాణాలను హరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేని విధంగా మరణాలకు కారణమవుతోంది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మరణాల్లో పెరుగుదల చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసులు కూడా 37 లక్షలకు పైగా రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల కొరత దేశాన్ని వెంటాడుతోంది. తొలి డోసు వేసుకునేవారు రెండవ డోసు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి అనేక రాష్ట్రాల్లో నెలకొంది. చాలినన్ని టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల పలు రాష్ట్రాలు 3వ విడత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఉత్పాదక సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఉండట్లేదు. రాష్ట్రాలే వ్యాక్సిన్ను సమకూర్చుకోవాల్సి ఉంటుందంటూ కేంద్రంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా తేల్చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వస్తోంది. ఏపీ ప్రభుత్వం తొలి డోసు వ్యాక్సిన్ను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. రెండవ డోసు కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తోంది. వ్యాక్సిన్ల కొరతను అధిగమించడంలో భాగంగా జగన్ సర్కార్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ ఈ టెండర్లను పిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో బిడ్డింగ్ల ప్రక్రియను చేపట్టడానికి సమయత్తమవుతోందని అంటున్నారు. గ్లోబల్ టెండర్ల ద్వారా ఎంత మొత్తంలో వ్యాక్సిన్ను సమీకరించుకోవాలనేది ఇంకా ఖరారు కాలేదని, దానిపై ఓ నిర్ణయానికి వచ్చిన వెంటనే బిడ్డింగ్లను ఆహ్వానిస్తారని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను కూడా దాఖలు చేసిన నేపథ్యంలో అదే విధానాన్ని అనుసరించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇదివరకు యూపీ సర్కార్ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం -2 డిగ్రీల నుంచి -8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకోవడానికి వీలుండేలా టీకాలను సమీకరించుకునుంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్లను సమీకరించుకోవడానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించనుంది. ఈ దిశగా చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్లతో పాటు రెమెడిసివిర్ ఇంజెక్షన్లను కూడా మహారాష్ట్ర సర్కార్ గ్లోబల్ టెండర్ల ద్వారా సమీకరించుకోబోతోంది. దీనికి అవసరమైన టెండర్ల ప్రక్రియను ఇంకా చేపట్టలేదు. డిమాండ్కు అనుగుణంగా వ్యాక్సిన్ల లభ్యత లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని సమీకరించుకోవాల్సి వస్తోందంటూ అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది.